రాజు రైతే రాజు రైతే రాజు. ఈ యాక్చువల్గా ఏంటంటే దీంట్లో మాంసకృతులు గేదలు ఆవులు బాగా ఇష్టపడే తినేది ఈ రెడ్ నేపియరు. అయితే యాక్చువల్గా ఆ సూపర్ నేపర్కి దీనికి తేడా ఏంటంటే దీనికి అంతా నూగు ఉంటుంది, ఈ కింద అంతా నూగు ఉంటుంది, అందరూ వాడరు దీన్ని. పాల దిగుబడి బాగుంటుంది. ప్లస్ ఏంటంటే కోసేటప్పుడు ఈ చేతి నుండి మన చెరుకు నూగులాగా మొత్తం గుచ్చుకుంటూ ఉంటుంది, దాని వలన ఎవరు దీన్ని వాడరు. ఇదైతే గేదలకైతే చాలా మంచిది ఆ సూపర్ నేపేరు కన్నా కూడా. దీంట్లో మాంసకృతులు బాగా ఉంటాయి. ఈ హైట్ కూడా 15 ఫీట్ల హైట్ పెరుగుతుంది, హైట్ కూడా చాలా పెరుగుతుంది, 15 ఫీట్ల హైట్ పెరుగుతుంది. దానివల్ల మనం మా బాబాయ్ వాళ్ళు శంకరపల్లిలో వేస్తే వాళ్ళ గురించి మనకు కూడా ఉండాలి కదా అని. ఇప్పుడు దీనికి పోయాలంటే వీళ్ళు ఏడుచేస్తూ ఉంటారు, బేగా ఏడుస్తూ ఉంటారు. ఇంకా అదే ఎట్లయినా సరే తప్పదని చెప్పి కోపించి నేనే వేపిస్తాను. ఇంకా సంపాళ్ళే అవి ఇవి మిక్సింగ్ కలిపి వేపిస్తాం. ఇదొక లోడు అది ఒక లోడు. ఇంకోటి ఏంటంటే మనం కుట్టి కూడా తీసుకొస్తాం. మనకు ఇప్పుడు పొలం ఉంది, ఆ పొలంలో ఒరిగడ్డి కూడా వాడతాం. మనం 3 టైమ్స్ కుట్టి వేస్తాం, 2 టైమ్స్ ఉరిగడ్డి వేస్తాం, ఎండుగడ్డి అన్ని సంపాళ్ళలోనే వేస్తాం. చాప్ చేసే మషిన్ మీద కట్ చేసి మొత్తం కటింగ్ చేసి 2 పూట్ల, ఇది 2 పూట్ల వేస్తాం. ఇది ఎకరానికి ఇప్పుడు 40 రోజులకి మనకు 30 టన్నుల దాకా వస్తుంది. ఇప్పుడు ఎకరానికి 30 టన్నులు వస్తుంది ఈజీ. 40 రోజులకే 40 రోజులకు ఒక కటింగ్ వస్తుంది. మనం కోస్తా ఉంటే వెనక నుంచి పెరుగుతూనే ఉంటుంది. ఇది దీనికి అన్ని సమకూర్తిగా నీళ్లు అన్నీ ఉంటే ఎకరానికి 40 టన్నులు అవుతుంది. ఇది 1 టైం వేస్తే 10 ఇయర్స్ వరకు వేసుకోవచ్చు, 10 సంవత్సరాల వరకు. దీని లైఫ్ టైం 10 సంవత్సరాలు, 10-15 సంవత్సరాలకి మనం ముందు వేసిన పిండి వేసుకున్నా. లేదంటే ఇంకొకటి మనం ఇప్పుడు ఫ్యూచర్లో ఏం చేస్తారంటే ఇప్పుడు అంతా పైప్ సిస్టమ్ చేసేసి వాటిని కడిగిన నీళ్ళన్నీ ఇటు డ్రిప్పింగ్ చేస్తున్నాం. వెనకాల ఒక ఇది ఉంది, ట్యాంక్ ఉంది, ఆ ట్యాంక్ నుంచి మోటార్ పెట్టేసి ఇప్పుడు పైప్లో నేపించాలి. వాడు మొన్న వచ్చి కొటేషన్ ఇచ్చిపోయాడు. ఇంకా 2-3 రోజులు వేసేస్తే డైరెక్ట్గా ఆ ప్యాడ్ నీళ్లు అన్నీ దీంట్లోకి వెళ్తాయి. ఇంకా మన యూరియా గీరియా కూడా ఏం వేయాల్సిన అవసరం లేదు. ఇంకా వాటర్తోనే ఇది పెరిగిపోతుంది. చాలా ఇది మాంసకృతులు ఎక్కువ ఉంటాయి. సూపర్ నేపర్ కన్నా కూడా దీంట్లో మాంసకృతులు ఎక్కువ ఉంటాయి, వాటికి చాలా బలం. అది అది తిన్నదానికి ఇది తిన్నదానికి ఒక 1/2 లీటర్ పాలు డిఫరెన్స్ వస్తుంది రోజు మీద. 100% వస్తుంది చేస్తే. అని నేనంటే ఇంకా వేరే దగ్గర ప్లాన్ చేస్తాను ఒక ఎకరం. కానీ ఈ కొయ్యనీకే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇదంతా నూగే. ఇది మిషనరీ వచ్చింది కదా, మిషనరీ వచ్చింది కానీ ఆ మిషన్ ఎక్కువ రోజులు పని చేయట్లేదు వీళ్ళు. ఇప్పుడు అదేంటంటే ఇద్దరు మనుషులు కంపల్సరీ ఉండాలి మిషన్కి. బ్రష్ కట్టర్ ఉంటే ఇద్దరు మనుషులు ఉండాలి, ఒకటి పట్టుకోవాలి ఒకటి కట్ చేయాలి. దాని వలన అది చాలా ఇబ్బంది అవుతుంది. మనం దాని అది యూజ్ చేయం లేదు, ఆల్రెడీ తీసుకుని దాన్ని పక్కన పడేసాం. ఇద్దరు మనుషులు కంపల్సరీ కావాలి, 2 ఉంటేనే చాలా బెటర్. ఎందుకనంటే ఈ పాలకి దానికి పని చేస్తుంది, దాని అదేమో ఆకలి తీర్చుద్ది, రెండింటికి చాలా బాగుంటుంది. అంటే అందరూ ఎయిరు ఈ చెప్పులా, ఇది కొయ్యనీకి చాలా ప్రాబ్లం. పెరిగిందంటే ఇంకా బాగా నూగు వస్తుంది. ఇది నూగు వస్తే దురదలు పడుతుంది అనమాట, కొద్ది కొయ్యగానే వాడు పరిగెత్తడం. ఇంకా ఆ నూగు అంతా రాలేసి ఉళ్ళంతా దురదలు పడుతుంది. తినేటప్పుడు ఏం ప్రాబ్లం ఉంది కదా, మిషన్లో కట్ చేసేస్తాం, వాటికేం ప్రాబ్లం, అవి మంచిగా తినేస్తాయి. మేము ఇంకా చాలా ఇష్టంగా తింటాయి ఇది. ఇది చాలా ఇష్టంగా తింటుంది, దీంతో ఏం ప్రాబ్లం లేదు. మనం కోసేటప్పటికి ఏంటంటే చేతులు బార్ సొక్కలు వేసుకుని దీనికి మొత్తం పైనుంచి కిందాక ప్యాంట్ షర్ట్లు వేసుకుని కొయ్యాలి. దీన్ని దిగుబడి చాలా బాగుంటుంది. ఇది దిగుబడి బాగుంటుంది. ఇప్పుడు నా ఫామ్లో రెడ్ నేపేరు, సూపర్ నేపేరు, ఇదేమో స్మార్ట్ నేపేరు. అది ఇంకా పెరగదు, ఇంకా అదంతా ఇటు ఉంటుంది, గుబురు బాగా వస్తుంది, అది స్మార్ట్ నేపేరు అంటారు దాన్ని. అదైతే ఇంకా చాప్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడన్నా మిషన్ ప్రాబ్లం ఉంటే దాంట్లో కట్ చేసి డైరెక్ట్ వేసేసుకోవచ్చు గేదలకి. ఏదైనా కరెంట్ లేకపోయినా ఏదైనా మిషన్ ప్రాబ్లం ఉన్నా కూడా డైరెక్ట్ వేసేసుకో. ఇది చాలా మంచిది అసలు గేదలకి తిన్నీ.